వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఎన్నో హెల్త్ టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒబిసిటీ అండ్ న్యూట్రిషన్, అంటే ఈ ఊబకాయత్వానికి ఈ న్యూట్రిషన్ ఎంతవరకు కారణం అనేటటువంటి టాపిక్ మీద ఈరోజు చర్చావేదికలో మనతో పాటు మన గౌతమ్ కుమార్, న్యూట్రిషనిస్ట్, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క ఈ ఊబకాయత్వం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం 3వ స్థానంలో ఉంది. అంతేకాకుండా ఈ అర్బన్ ఏరియాస్లో దాదాపు 70% వరకు కూడా ఈ యొక్క ఒబిసిటీ పీపుల్ ఉండటం అనేటువంటిది గమనార్హం. ఈ ఒబిసిటీకి కారణం ఏంటి? యాక్చువల్గా ఓన్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అయినా, లేకపోతే ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా ఈ యొక్క ఊబకాయత్వం అనేటువంటిది, ఒబిసిటీ అనేటువంటిది వస్తుందా అన్న విషయాన్ని మనం గౌతమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గౌతమ్ కుమార్ గారు. నమస్తే సార్. సో యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన విధంగా ఈ అర్బన్ దీంట్లో చూసుకుంటే 70% ఆఫ్ ద పీపుల్ ఇదర్ ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ నుంచి అప్ టు 45-50 ఇయర్స్ ఉన్న పీపుల్లో కూడా, ఈ హైదరాబాద్ కానీ మన అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే మనం అబ్జర్వ్ చేస్తే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బిఎంఐకి మ్యాచ్ అవ్వట్లేదు. రైట్. ఓకే. సో వాళ్ళకు ఉండేటటువంటి లైఫ్ స్టైల్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఒబిసిటీ ఎక్కువగా శరీరంలో మార్పులు జరగటం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. సహజంగా అందరూ చెప్పేటటువంటిది వాడు ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటున్నాడు, లేకపోతే వాడు ఫిజికల్ మూమెంట్ చేయట్లేదు, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా అతను ఒబిసిటీ వస్తుంది, లేకపోతే ఇంకా సో మెనీ రీజన్స్, చాలా రీజన్స్ చెప్తున్నారు. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఈ ఒబిసిటీకి న్యూట్రిషన్కి ఏంటి సంబంధం? ఒకవేళ ఈ ఒబిసిటీని న్యూట్రిషన్ వల్ల తగ్గించుకోవచ్చా? రైట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ కాలంలో ఒకప్పుడు చూసుకుంటే, కంపారిటివ్గా చూసుకుంటే, ఒక ఏజ్ దాటాక ఒబిసిటీ పీపుల్ని మేము చూసాం. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక 12 ఇయర్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఇప్పుడు చైల్డ్ ఒబిసిటీ అన్నది ఎక్కువైపోయింది. సో ఈ ఒబిసిటీ అంటే ఊబకాయం 3 క్లాసెస్ కింద చెప్పుకుంటారు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 WHO నిర్ణయించిన ప్రకారంగా. సో ఈ బిఎంఐ ఎవరిదైతే 25-30 ఉంటుందో వాళ్ళది క్లాస్ 1, 30-35 క్లాస్ 2, 35-40 క్లాస్ 3, దాని అబౌవ్ అన్నది ఇంకా మార్బిడ్ ఒబిసిటీ అంటాం అన్నమాట. సో ఈ క్లాసెస్ కింద ఎందుకు విభజించారు అంటే, ఒక బిఎంఐతో మనము ఇంతకుముందు వరకు వీళ్ళు ఒబీసు, వీళ్ళు ఓవర్ వెయిట్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు దానికి అడ్వాన్స్డ్గా బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అని వచ్చింది. సో దాంట్లో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్, అలాగే విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ అండ్ ఆర్గన్స్ మధ్యలో ఉండే ఫ్యాట్. సో వీటిని చూసుకుంటే కనుక ఆ విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్, దాన్ని బట్టి ఈ ఒబిసిటీ అనేది కూడా నిర్ణయించడం అవుతుంది. సో ఇది పెరిగే కొద్దీ మీరు చెప్పినట్టుగా చాలా ఇష్యూస్ రావటం, హెల్త్ ఇష్యూస్ ఎస్పెషల్లీ. సో ఒబిసిటీకి న్యూట్రిషన్కి రిలేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ మదర్స్ మిల్క్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మదర్స్ మిల్క్ దగ్గర నుంచి. సో ఎవరికైతే మదర్స్ మిల్క్ అందదో అక్కడి నుంచి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏర్పడుతూ వస్తుంటాయి. బికాజ్ న్యాచురల్ ఇమ్యూనిటీ, బికాజ్ మదర్ మిల్క్లో ఉండే యాంటీబాడీస్ ఒక పర్సన్కి ఇమ్యూనిటీని స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ ఇవ్వడం జరగదో, వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. అఫ్కోర్స్ ఎన్ని ఫార్ములా మిల్క్స్ అన్నా మదర్స్ మిల్క్ ఇస్ మదర్స్ మిల్క్. అయితే ఒక ఏజ్ వచ్చేసరికి అలా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, జీవన శైలి, అలాగే ఫుడ్ హ్యాబిట్స్, తినే పద్ధతులు ఇవి చూసుకోగలిగితే కంఫర్ట్ ఈటింగ్ ఎక్కువ అలవాటైపోయింది అందరికీ. అంటే టీవీ ముందు కూర్చొని తిండాలు, లేకపోతే ఫోన్లో చూసుకుంటూ చేతిలో ఫోన్ పెట్టుకుని తిండాలు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి బేసిక్ అవగాహన అనేది లేదు. ఈ మధ్యన ఎంత స్కూళ్ళల్లో ఆ టాపిక్స్ వస్తున్నా, స్కూల్ వరకే నడుస్తుంది, అంటే పుస్తకాల వరకే, బట్ ప్రాక్టికల్స్లో వాళ్ళు ఫాలో కావట్లేదు. సో మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్. మ్యాక్రో అంటే మన బాడీకి అధికంగా కావాల్సిన న్యూట్రియంట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బ్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే చిన్న మోతాదులో చాలా అవసరమైన వాడిని, అంటే విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ లోపించడం వలన, అలాగే ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ సరైన
పద్ధతిలో కానీ లేకపోతే సరైన పర్సంటేజెస్లో కనుక తీసుకోకపోతే దానివల్ల కూడా ఉపకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ ఒక బ్రేక్ఫాస్ట్ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఒక బ్రేక్ఫాస్ట్లో ఒక మనిషి, ఒక సాధారణ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ మనిషి, ఒక కొంచెం ఫ్యాటు, కొంచెం ప్రోటీను, కొంచెం ఫైబరు, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవట్లేదు. బికాజ్ అవేర్నెస్ లేదు. లేదు, శరీరానికి ఏం కావాలి అనేటువంటిది అవేర్నెస్ లేదు. తనకి ఏం కావాలో అతనికి తెలుసు. తెలుసు, ఇడ్లీ తినాలా, పూరి తినాలా, బోండా తినాలా, బోండా తినాలా, తినాలా, పూరి తినాలా అనేది తెలుసు. కానీ నేను తినే పూరితో పాటు కూడా నా పౌష్టికాహారాన్ని నేను ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకుంటే అతను పూరి తిన్నా పర్వాలేదు, బోండా తిన్నా పర్వాలేదు. సో ఆ అవగాహన అనేది మనం క్రియేట్ చేయగలిగితే సాధారణంగా మీ ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా చాలామందికి హెల్ప్ చేసినట్టు ఉంటాం. అయితే ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది చాలామంది కాన్సెప్ట్ అసలు మర్చిపోతున్నారు. అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా బ్రంచ్ లాగా చేసేసి, లేదంటే డైరెక్ట్గా లంచ్, ఎందుకంటే లేవడమే 9 to 10 లేస్తే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయితే ఏమవుతుంది అంటే బాడీలో మెటబాలిజం చేంజ్ అయిపోతుంది. ఈ మెటబాలిజం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, పడిపోతుందో, బాడీలో ఒక టైప్ ఆఫ్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంబ్యాలెన్సెస్. సో ఈ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవడం వలన విజరల్ ఫ్యాట్ అనేది డిపాజిట్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే పొట్టజుట్టు ఫ్యాట్ ఇది డిపాజిట్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి వెయిట్ పెరగడం, తర్వాత హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ రావడం, ఆడవాళ్ళలో ఇంకా పీసీఓడీ, అలాగే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం. సో ఒకటి ఒకదానికి ఇంకోటి దారి తీస్తుంది. సో వీటిని మనం జాగ్రత్త పెట్టుకుంటే, అసలు నేను ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అనేది చూసుకుంటే కనుక సరిపోతుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది ఎవరైతే స్కిప్ చేస్తున్నారో వాళ్ళలో మేము ఈ మధ్యన ఎక్కువ చూసింది ఏంటంటే వాళ్ళే ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అంటే రాత్రి లాస్ట్ మీల్ నుంచి మార్నింగ్ ఫస్ట్ మీల్ వరకు మనం తీసుకునే మీల్ ఏదైతే ఉంటుందో, ఈ మధ్యలో ఈ టైం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఫాస్టింగ్ అంటాం. సో దాన్ని బ్రేక్ చేస్తాం కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటున్నాం. సో మన మెటబాలిజం పెరగాలి, అలాగే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఒక డేకి ఒక కిక్ స్టార్ట్ కావాలి, కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది అవసరం. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ విధానం ప్రకారం వాళ్ళు అసలు డిన్నర్ చేసేదే 11 to 12. సి పాయింట్ ఏంటంటే డిన్నర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైట్ షిఫ్ట్ చేసే ఒక అతను ఉన్నాడు అనుకుందాం, అతనికి ఒక 4 o'clock వరకు 5 o'clock వర్క్ చేయాల్సి వస్తుంది. సో అతను ఎంత ఎర్లీ డిన్నర్ చేసేసినా రాత్రి అంతా వర్క్ చేస్తుంటారు కాబట్టి ఏదో ఒక టైంలో కొంచెం ఆకలి అనేది వేస్తుంటుంది. అయితే తినడం ప్రాబ్లం కాదు, పాయింట్ ఏంటంటే తిన్నాక ఖర్చు పెట్టడం మర్చిపోతున్నారు. సో అది బిల్డప్ అయిపోయి బాడీలో ఫ్యాట్ కింద చేరిపోయి వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు కొంచెం రిస్క్లో ఉంటారు. ఒకవేళ గనక వాళ్ళు ప్రాపర్గా మీల్స్ ప్లాన్ చేసుకుంటే రిస్క్ లేదు, ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతేనే రిస్క్. అంటే ఈ నైట్ షిఫ్ట్ అంటే సహజంగా ఈ ఐటీ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ లేకపోతే కొన్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ తప్పదు వాళ్ళకి ఇంకా నైట్ షిఫ్ట్ వెళ్ళటం అనే నో చాయిస్. అలాంటి వాళ్ళకు కొన్ని గనక ప్రికాషన్స్ తీసుకుంటే కనుక ఈ యొక్క క్రానిక్ డిసీజెస్ నుంచి కానీ లేకపోతే ఒబిసిటీ నుంచి కానీ బయటకు రావచ్చు. అంట రావచ్చు. సో మళ్ళీ మనం ఆ మైక్రోన్యూట్రియన్స్ మాక్రోన్యూట్రియన్స్ దగ్గరికి వెళ్దాం. సో పోర్షన్స్ అంటే ఎక్కువ కార్బ్స్ తీసుకునే కొద్దీ డెఫినెట్గా కార్బ్స్ని షుగర్స్ కింద కన్వర్ట్ అయ్యి, అంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్ కింద కూడా స్టోర్ అయిపోతుంటుంది. సో ఈ ప్రక్రియ ఏదైతే బాడీలో ఉందో దానివల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. డయాబెటీస్, సో డయాబెటీస్, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ ఫస్ట్ తెలిసింది మనకి, అలాగే థైరాయిడ్, అలాగే హైపర్ టెన్షన్. సో ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సంబంధించినవి. సో వేస్ట్ సర్కంఫరెన్స్ పెరిగే వాళ్ళకి థైరాయిడ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఈ మూడు ఏదో ఒక కాంబినేషన్లో ఆర్ మూడు కలిపి కూడా రావచ్చు. చాలామందికి ఇప్పుడు మనం తరచు చూస్తున్నాము ఒక 30 to 50 ఎవరైతే యంగ్ బిజీ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి ఈ మధ్యన ఎక్కువ వస్తున్నాయి ఇలాగ. ఇంకోటి ఏం చూస్తున్నామంటే 13-14 టీనేజ్ సంవత్సరాలు, టీనేజ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సో వీళ్ళకి ఆ అవేర్నెస్ లేక అండ్ ప్రాపర్ మోటివేషన్ లేక అసలు ఈ మైక్రోన్యూట్రియన్స్, మాక్రోన్యూట్రియన్స్ నాకు ఎందుకు కావాలి అవగాహన లేదు, అవగాహన లేదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే సరే నేను ఏదో తినేసాను అయిపోయింది, పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది, నిద్ర అయిపోయింది, అయిపోయింది అంతే. అలాగే ఈ మధ్యన ప్లే గ్రౌండ్స్లోకి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ అన్నది
అసలు లేదు, అది లేదు. సో తీసుకున్న ఫుడ్ని అట్లీస్ట్ మనం ఖర్చు పెడితే కనుక అది ఎంత ఖర్చు పెట్టాం అనేది సెకండరీ, బట్ ఖర్చు పెడుతున్నామా లేదా క్యాలరీస్ని అన్నది కొంచెం ఉంటే కనుక ఆ ఊబకాయం అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి సంబంధం లేదు? సంబంధం లేదు. ఒకవేళ జీరో చేసుకుంటే వాళ్ళే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సి అంటే జీరో చేసేసుకుంటే సరిపోతుంది అని కూడా చెప్పలేము, బట్ పాయింట్ ఏంటంటే ఎంతవరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ ఒక పర్సన్కి మ్యాన్కి విమెన్కి కంపేర్ చేసుకుంటే ఒక 2200 క్యాలరీస్ నుంచి 2400 క్యాలరీస్కి ఒక మనిషి కావాలి పర్ డే కావాలి పర్ డే. అది ఆడవాళ్ళకి ఒక 1800 to 2000 క్యాలరీస్ సరిపోతుంది. ఇది బాడీ మెటబాలిజం బట్టి యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసిన స్కోర్ ఇది. అయితే ఇప్పుడు మనకున్న వర్క్ కల్చర్ కానీ లేకపోతే మనకి డైలీ ఉన్న యాక్టివిటీస్తో కంపేర్ చేసుకుంటే ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ క్యాలరీస్ కూడా అవసరం లేదు, ఇంకా తక్కువ తినాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కంటే కూడా న్యూట్రియంట్ ఫుడ్ తినాలి. న్యూట్రియంట్స్ డెన్స్ ఫుడ్. న్యూట్రియంట్ డెన్స్. సో ఈ క్యాలరీస్ చాలామంది క్యాలరీస్ కూడా కౌంట్ చేసుకుంటున్నారు కానీ అంటే నేను తక్కువ క్యాలరీస్ తీసుకున్నా లేదా చూసుకుంటున్నారు కానీ దాంట్లో నాకు రావాల్సిన న్యూట్రిషన్ వస్తుందా లేదా చూసుకోవట్లేదు. ఇప్పుడు బేసిక్గా ఈ ఒబిసిటీకి ఎటువంటి మైక్రోన్యూట్రియంట్ డిఫిషియన్సీ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్ డిఫిషియంట్ వల్ల ఈ ఒబిసిటీ అనేటువంటిది వస్తుంది అంటారు? మేము ఎక్కువ అబ్జర్వ్ చేసింది అయితే కనుక మెయిన్గా మనకి ఇమ్యూనిటీ బిల్డప్ చేసేవి విటమిన్ D3, B12, ఐరన్, విటమిన్ సి ఆఫ్ కోర్స్ ఇమ్యూనిటీ బిల్డర్ అండ్ మెగ్నీషియం, మిరాకిల్ మినరల్. మిరాకిల్ మినరల్. సో ఈ ఐదు గనక మనకి పర్ఫెక్ట్గా వెళ్తే బాడీకి ఎటువంటి ఇష్యూస్ రావట్లేదు. అంటే ఒబిసిటీ రావట్లేదా, ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, ఇమ్యూనిటీ బిల్డప్ వస్తుంది. అయితే ఇంకోటి కూడా చూసింది ఏంటంటే మోస్ట్ ఒబిసిటీ వాళ్ళలో ఇవి కూడా డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో డెఫిషియన్సీస్ వల్ల ఒబిసిటీ రావటమా లేకపోతే కంప్లీట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఒబిసిటీ రావటమా అనేది ఇట్స్ ఎ డిబేట్. ఓకే. చాలామందిలో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ లోపించడం వలన అది దేనికి దారితీస్తుంది అంటే క్రేవింగ్స్కి దారితీస్తుంది. సో ఏ టైంలో పడితే ఆ టైంలో ఆకలేయటం. సో ఒకదానికి ఒకటి కనెక్టెడ్ అన్నమాట. సో కంపల్సరీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ క్రేవింగ్స్ని తీసుకొస్తుంది, క్రేవింగ్స్ని మనం ఇంకా ఎక్స్ట్రాగా తినిపిస్తుంది, తద్వారా మన బాడీలో క్యాలరీస్ బిల్డప్ అవుతాయి, తద్వారా ఓవర్ ఫ్యాట్ పెరుగుతుంది, తద్వారా ఒబిసిటీ అనేది వస్తుంది. ఏవైతే మీరు ఈ న్యూట్రియంట్స్ చెప్పారు అంటే వైటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, తర్వాత విటమిన్ సి, B12 అండ్ ఐరన్. ఐరన్. సో ఈ వీటిని కనుక మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుని దాన్ని తగుపళ్ళల్లో కనుక శరీరంలో ఉంచేటట్టుగా కనుక చూసుకోగలిగితే మీరు దీని నుంచి బయటపడవచ్చు అని చెప్పారు. ఎస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యాక్టర్. అంటే బాడీకి ఎప్పుడైతే మనకి ఆ న్యూట్రియన్ డెన్స్ ఫుడ్ అనేది అంటే కలర్ఫుల్ ప్యాలెట్ ప్లేట్ అంటాం అనమాట. సో ప్లేట్ మెథడ్ అనేది గ్రీన్స్, యెల్లోస్, రెడ్స్, ఆబ్వియస్ మీకు తెలిసిందే. సో ఈ ట్రాఫిక్ సిగ్నల్ అంటాం అనమాట, రెడ్, యెల్లో, గ్రీన్. సో ఈ రెడ్, యెల్లో, గ్రీన్ ఫుడ్స్ మన దాంట్లో ఉండేలా చూసుకోవాలి. బేసిక్ థింగ్ లేవు, అట్లీస్ట్ 2 లైట్స్ ఉండాలి, గ్రీన్ అండ్ యెల్లో. అంటే దాల్, లీఫీ వెజిటేబుల్స్, చాల్. ఇంకా మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకి ఆ రెడ్ కలర్ వెజిటేబుల్స్ కూడా ఉంటే కళ్ళకి, క్యాప్సికమ్ కానీ, అలాగే స్కిన్కి, అలాగే హెయిర్కి, ఈ మూడిటికి కూడా మనకు కావాల్సిన పౌష్టికారాలు ఎప్పుడైతే బాడీలోకి వెళ్తాయో బాడీలో మెటబాలిజం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ బాడీలో జరిగే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెకానిజమ్స్, లివర్ పనిచేసే విధానం కానీ, డైజెస్టివ్ సిస్టమ్ పనిచేసే విధానంగా కానీ. సో లివరు, డైజెస్ట్ సిస్టమ్ అంటే కనుక మనకు గుర్తురావాల్సిన గట్. సో గట్ స్ట్రెంథనింగ్ అన్నది కావాలి. సో ఈ గట్ స్ట్రెంథనింగ్ అన్నది కేవలం ఈ న్యూట్రియన్స్ ద్వారానే జరుగుతుంది. హార్మోనల్ బ్యాలెన్సింగ్ కూడా అప్పుడే జరుగుతుంది. అండ్ ప్రోబయాటిక్స్ అంటాం మనం. సో ఈజీగా మనకు గుర్తుండే ప్రోబయాటిక్స్ ఏదైనా ఉంది అంటే కనుక కర్డ్స్. సో ఈ కర్డ్స్, యోగర్ట్స్ పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతాయి. ఎవరికైతే ఎలర్జీస్ ఉన్నాయో వాళ్ళకి ప్రీబయాటిక్స్ అని కూడా ఉన్నాయి. సో ప్లాంట్ బేస్డ్ ప్రీబయాటిక్స్ ఉన్నాయి. సో వీటిని తీసుకోవడం ద్వారా అవి మన బాడీలోకి వెళ్ళి గట్ హెల్త్ని, అంటే యూస్ఫుల్ బ్యాక్టీరియాని పెంచి మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇన్ని రీజన్స్ మధ్యలో ఈ ఊబకాయ అనేది మధ్యలో కూర్చునుంది. సో ఇది ఏదొకటి లోపించినా అది ఊబకాయానికి కంపల్సరీ దారితీస్తుంది. ఫస్ట్ ఓవర్ వెయిట్, అధిక బరువు, దాని నుంచి ఊబకాయం, ఊబకాయంలో స్టేజెస్. ఈ స్టేజెస్ నుంచి 1+3 ఆఫరు
డెఫినెట్గా. సో అదే మనం ఇండగా డిస్కస్ చేసుకున్నాం, షుగర్, షుగర్, బీపీ, థైరాయిడ్, డిఫరెంట్ హార్మోనల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే యాక్చువల్గా ఇక్కడ ఊబకాయంతో మొదలుపెట్టి, అంటే మీరు అన్నట్టు ఈ 13 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు ముద్దుగా ఉన్నారంటే ముద్దుగానే ఉంటారు, కాకపోతే కనుక అది ఈ ముద్దుగా ఉన్నటువంటి బొద్దుగా ఉన్న పిల్లలు రియల్గా మాల్ న్యూట్రిషన్తో కనుక సఫర్ అవుతున్నారా లేదా అనేటువంటిది కనుక పేరెంట్స్ కనుక వాళ్ళని చెక్ చేయించుకోకపోతే ఈవెన్ 13-14 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలకు కూడా ఈ బంపర్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది, ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన ఒకప్పుడు మేము 60 దాటితే కానీ షుగర్ గురించి మాట్లాడేవాళ్ళం ఒకప్పుడు, ఇఫ్ యూ అంటే ఒక 2000 ఆ టైంలో అయితే కనుక 2005-2010 మధ్యలో అది 50 చేరింది. 2010 నుంచి 2015 మధ్యలో ఆ 10-15-20 మధ్యలో అది 30-40 చేరిపోయింది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా 2022 దాటిన తర్వాత దగ్గర నుంచి, అంటే మన కరోనా 2020-2022 మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్, కరోనా ఎఫెక్ట్ దాటిన తర్వాత నుంచి మనం ఈజీగా ఒక టీనేజ్ పర్సన్ నుంచి 20 ఇయర్స్ లోపల వాళ్ళకు చాలామందికి టైప్2 డయాబెటీస్ చూస్తున్నాం. సో ఇది దేనివల్ల అంటే ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల, ప్లస్ వాళ్ళకి ఒకవేళ అవేర్నెస్ ఉన్నా ఏమైనా చేద్దామన్నా వాళ్ళకు లేని ఆపర్చునిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ అన్నది మర్చిపోయారు కంప్లీట్గా. ఈ రెండిటి వల్ల ఆ ఊబకాయము ప్లస్ తద్వారా వచ్చే ఎఫెక్ట్స్ చాలా కంపల్సరీగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఒబిసిటీ మాల్ న్యూట్రిషన్ మీద చాలా చక్కటిది డిస్కస్ చేసాం. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్9 హెల్త్, మరెన్నో కార్యక్రమాలని మీకు అందించడం కోసం మా ప్రయత్నం. థ్యాంక్ యూ.